ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓంరావత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. అయితే సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమాకి ఏదో సమస్య వస్తూనే ఉంది. ఏదో ఒక అంశంతో నిత్యం వార్తలో నిలుస్తూ ఉన్న విషయం తెలిసిందే. మొదట్లో అగ్ని ప్రమాదం జరిగింది, రావణుడిగా సైఫ్ చేయడం ఏంటి అని వివాదం వచ్చింది. అన్నీ ఓకే అనుకుని సినిమా పూర్తి చేసి టీజర్ విడుదల చేస్తే మళ్ళీ అదే సమస్య. టీజర్ అసలు బాగాలేదంటూ కొందరు, మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ మరికొందరు ఆరోపణలు చేస్తూ వచ్చారు. దాంతో రిలీజ్ వాయిదా వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్స్కు ఓ హ్యాపీ న్యూస్. అదేంటంటే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ సరిగమా సినిమాస్ వారు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. సరిగమా సినిమా వారు డిస్ట్రిబ్యూట్ చేస్తే కొన్ని లాభాలు ఉంటాయి, రిలీజ్ బాగుంటుంది. దాంతో జూన్ నెలలో ఎన్ని హాలీవుడ్ సినిమాలు ఉన్నా తమకున్న పలుకుబడితో ఆదిపురుష సినిమాకు మంచి థియేటర్స్ యూఎస్ఏలో పట్టుకోగలుగుతారు. కాబట్టి అక్కడ సాలిడ్ రిలీజ్ ఉంటుంది. రిలీజ్ బాగుంటేనే కలెక్షన్స్ బాగుంటాయి. ఈ సినిమాకు వచ్చిన అతిపెద్ద పాజిటివ్ న్యూస్ అదే అంటూ కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదిపురుషుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదే సినిమా రన్ టైం. నిజానికి రామాయణ ఇతిహాసం లాంటి కావ్యాన్ని సినిమా రూపంలో చూపించడం అంత సులువైన విషయం ఏమీ కాదు. అందుకు తగ్గినట్టుగా ఈ సినిమా రన్ టైం భారీగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. సమాచారం వరకు ఆదిపురుషు రన్ టైం దాదాపు 3 గంటల 16 నిమిషాలు ఉంటుందని సమాచారం. అయితే అంత సమయం ఉంటే ప్రేక్షకులు బోర్గా ఫీల్ అవుతారు. కాబట్టి ట్రిమ్ చేసి వెర్షన్తో టైట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా మన ముందుకు వచ్చే ప్రయత్నం జరుగుతుందిట. ఈ చిత్రం సీతా పాత్రలో కృతి సేనన్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.